డీటెయిల్స్ చూస్తే విజయవాడ రైల్వే స్టేషన్ లో ఓ చిన్నారిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. 10వ నంబర్ ప్లాట్ఫామ్ పై జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులు కుటుంబం రైల్వే స్టేషన్ లోనే నివసిస్తోంది. 10వ నంబర్ ప్లాట్ఫామ్ పై చిన్నారితో కలిసి తల్లిదండ్రులు నిద్రించారు. నిద్ర లేచిన చిన్నారికి చాక్లెట్ ఇస్తానంటూ ఇద్దరు మహిళలు పాపను అక్కడి నుంచి తీసుకెళ్లారు. నిద్ర నుంచి మేల్కొన్న తల్లిదండ్రులకు కుమార్తె కనిపించకపోవడంతో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ పోలీసులు స్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. ఓ మహిళ చిన్నారిని తీసుకుని 10వ నంబర్ ప్లాట్ఫామ్ మెట్లపై నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ మహిళ వెనుక మరో మహిళ వెళ్లడం కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాపను చిట్టినగర్లోని నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఆ మహిళల వివరాలు ఏమైనా తెలిసాయా? పూర్ణ, సుమిత్ర, విజయవాడ రైల్వే స్టేషన్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన అంటే తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఒక చిన్నారిని గుర్తులేని మహిళలు చిన్నారిని కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా అక్కడ సమీపంలో సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్ మొత్తం రికార్డ్ అవుతుందో మొత్తం పోలీసులు ఆ దిశగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అసలు ఎందుకు తీసుకెళ్ళింది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి దాదాపు 3 రోజులు అవుతుంది. అయితే ఇది ఆలస్యంగా వెళ్ళు రావడంతో మొత్తం కూడా పోలీసులో కూడా ఒక కలకలం మొదలైంది. రైల్వే స్టేషన్ లో ఎవరెత్తికి వెళ్లారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైతే సీసీటీవీ ఫుటేజ్ లభించిందో ఆ ఫుటేజ్ లో అంటే ఫస్ట్ ఒక మహిళ పాపను ఎత్తుకోవడం, ఆ తర్వాత ఒంటరిగా మరో మహిళ రావడం, ఇవన్నింటినీ కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ మహిళలు ఎవరు అన్న కోణంలో మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అంటే విజయవాడకు చెందిన వర్గానికి గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా సేకరించినట్టు తెలుస్తుంది. మొత్తం చిట్నగర్ చెందిన ప్రాంతం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఆ దిశగా పోలీసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. చిట్నగర్ సమీపంలో పోలీస్ స్టేషన్ అదే టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ని వాటిని కూడా పంపించారు. అయితే ఆ మహిళల కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.